మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మరణించి సుమారు 3 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి క్లూస్, ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కన్ఫామ్గా దొరకకపోవడంతో అగమ్యగోచరంగా మారింది ఇన్వెస్టిగేషన్. సిబిఐ గత కొన్ని రోజుల నుండి పులివెందుల వేదికగా ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకొని అక్కడ ఇన్వెస్టిగేషన్ గావిస్తున్నా కానీ ఇంతవరకు అసలు నిందితులు ఎవరనేటటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా సునీల్ యాదవ్ను కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేసినటువంటి సిబిఐ అధికారులు, సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్తో పాటు తాజాగా అకారణంగా సునీల్ యాదవ్ను ఈ కేసులో ఇరికిస్తున్నారని చెప్పి అతని భార్య, తల్లి సావిత్రమ్మ, తండ్రి కృష్ణయ్యలు ఆరోపించారు. ఈ మరిన్ని వివరాలు ఇప్పుడు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనం చర్చిస్తాం. ఈ చర్చా కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, ముప్పాల సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్ అండ్ బార్ కౌన్సిల్ మెంబర్ మనతో పాటు ఈ కార్యక్రమంలో జరుగుతారు. సుబ్బారావు గారు, మీతో ప్రారంభిద్దాం. అసలుకు అంటే ఒక హత్య కేసులో ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగడం అనేటటువంటిది చరిత్రలో ఇదే మొదటి కేసుగా మనం భావించవచ్చా? ఒకటి శ్రీశైలం గారు, 2019లో జరిగినటువంటి అతి దారుణమైన హత్య ఇప్పటికి కూడా ఒక కొలికి రాలా. అందులోనూ మీరు చెప్పినట్లుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ బాబాయ్, అదేవిధంగా ఆయన కూడా మంత్రి పదవులు, ఎంపీ పదవులు, ఎమ్మెల్యే పదవులు నిర్వహించిన ఒక అందరి నోట్లో నానినటువంటి ఒక నాయకుడిగా ఆ ప్రాంతంలో వెలుగొందిన వ్యక్తి హత్య గురించి ఇప్పటివరకు వెలుగు చూడగలేదు అని అంటాం ఆశాస్పదం. ఎంచేతంటే దీని వెనక అనేక రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ఉదాహరణకి రాజకీయ శక్తులు ఎందుకు పనిచేస్తున్నాయి అంటున్నాయంటే, ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి భార్య, వాళ్ళ అమ్మాయి సునీతారెడ్డి గారు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు రిట్ ఫైల్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు గతంలో. కానీ ఆ రిట్ పిటిషన్ విచారణకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నాడు, సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పేసి. కాబట్టి ఇది ఒక రాజకీయ క్రీడగా ఉపయోగించుకోవడానికి పాలకులు ప్రయత్నించారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇక్కడ సునీత గారు, సునీతారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఆమె కొంతమంది పేర్లు ఇచ్చింది. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన చేయండి బాబు, మా తండ్రి గారు చావు కారణం ఎవరు ఉన్నారో ఆ నేరస్తులను అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఢిల్లీలో వీధులన్నీ తిరిగింది, ఆఫీసులన్నీ తిరిగింది. చివరికి ఆమె ఒక పదం, ప్రమాదకరమైన పదం ఒకటి చెప్పిందండి, నేను మా కుటుంబానికి కూడా ప్రాణాపాయం ఉంది, మేము ఊర్లోకి వెళ్తే మాతో మాట్లాడటానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు, భయకంపితులవుతున్నారు, భయపడుతూ ఉన్నారు, విషయాలు తెలిసినా చెప్పలేనటువంటి భయానక వాతావరణంగా ఉంది అని చెప్పింది. అంతేకాదండి ఆమె చెప్పింది, కొంతమంది సాక్షులను కూడా చనిపోయారు, కొంతమందిని చంపివేయబడ్డారు, అనుమానాస్పద మృతులు ఉన్నప్పుడు కూడా ఇది మామూలు హత్య అని చెప్పేసి అని చెప్పిన సంఘటన నాకు ప్రత్యక్షంగా తెలుసు అని చెప్పింది. యోజన చివరికి రంగన్నని వాచ్మ్యాన్ చెప్పినటువంటి అంశాలను బేస్ చేసుకొని 164 స్టేట్మెంట్ నమోదు చేశారు. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ పేర్లు మొత్తానికి చెప్పించారు. మొత్తానికి సునీల్ యాదవ్ గారిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. వాళ్ళు బిఫోర్గా హైకోర్టులో రిట్ ఒకటి వేశారండి. రిట్లో చాలా స్పష్టంగా పెట్టారు, ఢిల్లీలో 2 నెలల పాటు నన్ను అక్కడ విచారణ పేరుతో సిబిఐ వాళ్ళు ఉంచారు, వేధించారు, పులివెందుల్లో ఒక 25 రోజులు నన్ను నిర్బంధించారు, వేధించారు, నాకేమి తెలియదు, నేను అమాయకుణ్ణి, నాకు తెలియని దాంట్లో నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారని చెప్పేసి అని ఒకనొక స్టేషన్లో మేము గోవా ఎందుకు వెళ్ళాము అని అంటే ఆత్మ, ఆ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడానికి ఈ వేధింపులు తట్టుకోలేక వెళ్ళామని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇక్కడ ఒకటండి, శ్రీశైలం గారు, విజయసాయిరెడ్డి గారు ఆ చనిపోయిన వెంటనే అతి తక్కువ సమయంలోనే ఎస్ వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయారు అని ప్రకటించారు మీడియాలో. సుబ్బారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మనతో పాటు చనిపోయారని ఎవరు చెప్పారు అనేది ఆయన్ని విచారించడంలో సిబిఐ ఇప్పటివరకు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. శ్రీశైలం గారు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య దానితో లింక్ ఉన్నటువంటి రాజకీయ కోణాలను ఎలా చూడాలి?
నమస్తే శ్రీశైలం గారు, అలాగే చర్చ లో పాల్గొన్న సుబ్బారావుకి. చూస్తే ఇప్పుడు ఒకసారి చాలా సువీర్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని పూర్తి స్థాయి వివాదాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒక ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఆ రాజధాని అనేది ఒక వివాదం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఒక హత్య జరిగింది, ఆ హత్యకు సంబంధించి వారి కుటుంబంలోనే సొంత బాబాయ్య కదండి, ఆ కుటుంబం సభ్యులే కాకుండా వారు ప్రముఖమైనటువంటి నాయకులు, మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యులు, వివిధ రకాలైనటువంటి ప్రజాప్రతినిధి గారు కూడా ఉన్నారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, వారి హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి గారి చెల్లెలు ఇక్కడ చేసేటువంటి దర్యాప్తు మీద నమ్మకం లేదని న్యాయస్థానానికి వెళ్ళటమే మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు మొదటిసారి నైతిక ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే తప్పును ఉండాలి. అసలు ఫస్ట్ పాయింట్ అది. సరే అది అది కాదు, అక్కడి నుంచి న్యాయస్థానం సిబిఐకి అప్పచెప్పింది. ఆ అప్పచెప్పినటువంటి క్రమం సార్ అంతకుముందు వారు కోరారు తర్వాత వద్దన్నారు, నేను ఆటల్లో కూడా వెళ్ళలేదు, అప్పచెప్పింది. అప్పచెప్పిన తర్వాత జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో త్వరితగతిన జరగాలి అని చెప్పి ఎవరైనా కోరుకుంటారు కుటుంబ సభ్యులు. జరిగింది, సరే జరిగినటువంటిది ఎవరు చేశారు ఏమిటి అనేది. ఈరోజు ఎలా ఏ పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు ఆ అరెస్ట్ చేసినటువంటి సునీల్ అనే అయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్మిస్తున్నారు. వీళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే దీని గురించి ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు అని వ్యాఖ్యలు గారికి అంతా తెలుసు. అంటే ఇది 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 ఇక్కడ చాలా ఆలోచించవలసినటువంటి విషయం కూడా కదా. అంటే ఎందు ఏమిటి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారికే కాకుండా ఒక ప్రముఖమైనటువంటి నాయకుడు హత్య గావించబడితే అది ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించాల్సి వచ్చింది? చిత్రీకరించిన తర్వాత దాని తర్వాత ధర్మిళ జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితులు అంతా కూడా కలిపి ఆఖరికి ఏదో ఒక ముద్దాయిగా లేదా ప్రధానమైనటువంటి కారకుడుగా దర్యాప్తు సంస్థ భావిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఇది అందరికీ తెలుసు ఫలానా వారికి తెలుసు అని చెప్పడం అనేది ఇది చేసి సామాన్యమైనటువంటి విషయం కాదు కదా శ్రీశైలం గారు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళంతా కూడా వారి కుటుంబం లేదా వారి కుటుంబానికి సంబంధించినటువంటి అనుచరులు, సహచరులు, లేదా వారి దగ్గర ఉన్నటువంటి పనిచేసేవారు, వీరందరూ కూడా సహాయకులు, ఈ విధంగా ఉన్నటువంటి వారు. ఇప్పుడు ఎక్కడ కూడా రాజకీయ పరమైనటువంటి కోణం కూడా లేదు మరి ఇటువంటి దగ్గర ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడలేకపోతా ఉన్నారు, ఎందుకు దీని మీద స్పందించలేకపోతా ఉన్నారు అనేది ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. అంటే వారు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నారా, లేదు ప్రజలందరూ దీని మీద ఏమి అసలు ఆలోచన చేయరు అనుకుంటున్నారా, లేదు ఏదో 4 రోజులు పోతే అదే మర్చిపో. వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు డాక్టర్ సునీతారెడ్డి గారు స్వయంగా హైకోర్టులో రిట్ ఫైల్ చేసి 11 మంది సస్పెక్ట్ పేర్లు ఇవ్వడం అనేది హైకోర్టుకు జరిగింది. అందులో ప్రస్తుతం ఉన్నటువంటి పులివెందుల మున్సిపల్ చైర్మన్ పేరు కూడా ఉంది. వాళ్ళని ఎవరిని ఇంతవరకు సిబిఐ కానీ పోలీసు వాళ్ళు కానీ ఇన్వెస్టిగేషన్ పరంగా కానీ ఇంట్రాగేషన్ పరంగా కానీ పిలవలేదు. ఏ కోణంలో చూడాలి ఇంట్రాగేషన్? ఇక్కడ ఒకటి శ్రీశైలం గారు నిన్నడని చెప్తుంది, అదే ఆల్రెడీ దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు సిబిఐ మీద ఉన్నాయనేది చాలా స్పష్టం అందరికి. ఎంచేతంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇన్ని సంవత్సరాల పాటు ఒక ప్రముఖుని హత్య చేసిన తర్వాత, లేకపోతే ఒక ముఖ్యమంత్రి బాబాయిని హత్య చేసిన తర్వాత ఈ విధంగా వెనుక విచిత్రం ఏంటంటే మనం చూసామండి, చాలా స్పీడ్గా విచారణ జరుగుతుంటే ఈ కేసు సుధా సింగ్ ఆమెని ట్రాన్స్ఫర్ చేశారు మధ్యలో, జనాల్లో అనుమానం వచ్చేసింది, చాలా స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది ఆమె, చాలా మంది విట్నెస్లు ఎగ్జామ్ చేసింది, ఆమె బదిలీ చేశారు, కేంద్రం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేసి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఒకటి ప్రచారం అయితే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇక్కడ ఒకటండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపినటువంటి ఈ నేరంలో ఎందుకు డిమాండ్ చేయట్లా, సత్వరం విచారణ జరిపి దోషులను శిక్షించండి అని చెప్పేసి ఎందుకు అంటం లేదు, అసలు ఎందుకు నోరు రావటం లేదు? వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇరుక్కుంటారనే ఏమైనా భయం ఉందా? ఆ భయాన్ని నుంచి ఆ ఎంపీలను వాళ్ళను రక్షించుకోవడానికి ఈయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక అనుమానం అయితే స్పష్టంగా ఉంది. అంతేకాకుండా మీరు చెప్పినట్టుగా రిట్ పిటిషన్ 2019లోనో 2020లోనో వివేకానంద గారి భార్య గారు అలానే తల్లి గారు వాళ్ళ అమ్మాయి ఇద్దరు వేశారు.
సిబిఐ ఎంక్వైరీ ఏమని దాని మీద బేస్ చేసుకుని సిబిఐ వేశారు. ఇక్కడ సిబిఐ వేసే పిటిషన్ లో రిట్ పిటిషన్ లో చాలా కొంతమంది మీద అనుమానాలు వ్యక్తం చేసిందమ్మా. అంతేకాకుండా మరికొంతమంది పేర్లు కూడా తర్వాత ఇచ్చినట్టుగా కూడా ఆమె చెప్తా ఉంది. వాళ్ళని ఇప్పటి వరకు విచారించకుండా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ చేయకుండా ఎందుకు ఇప్పటి వరకు సిబిఐ నిమ్మక నిరేతనట్టుగా వ్యవహరిస్తుంది ఇక్కడ అనుమానించదగినటువంటి అంశం. ఇంకోటి ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పుడు ఇంటెలిజెన్స్ డిఐగా ఉన్న డీజీగా ఉన్నప్పుడు ఆయన ఇటీవల కాలంలో ఒక ప్రకటన ఇచ్చాడు, ఆ హత్యకు సంబంధించి కొన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నన్ను కూడా విచారించండి అని చెప్పేసి సిబిఐకి చెప్పారు. ఎందుకు ఆయన్ని విచారించట్లేదు? ఎందుకు సునీతారెడ్డి గారు చెప్పినటువంటి పేర్లలో అంశాలలో పేర్కొన్నటువంటి వ్యక్తులను ఎందుకు విచారణ చేయటం లేదు? వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు ఎందుకు నమోదు చేయటం లేదు? కాబట్టి ఇదంతా కూడా మనం చూసామండి, గతంలో సత్యంబాబుది ఆయేషా మీద కేసులో పాపం అమాయకుడిని సత్యంబాబుని నిరికించారు. ఆ రోజు పొలిటికల్ అప్పుడు ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి మనవడు చేస్తే దాన్ని తీసుకొచ్చి ఈయన మీద పెట్టేసి 8 సంవత్సరాలు బాబు శిక్షించారు. చివరికి ఈయన అన్యాయం, ఈయన అపరాధి, ఈయన సంబంధం లేదని వదిలేశారు. దీంట్లో కూడా అలాంటి పరిస్థితి రాబోతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారకులు, ఇది ఆస్తికి సంబంధించిన వివాదమా, గన్లకు సంబంధించిన వివాదమా, రాజకీయాలకు సంబంధించిన వివాదమా, ఇవన్నిటి మీద కూడా ఇంత విస్తృతమైన విచారణ జరిపితే తప్ప పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా ఎవరి పాత్ర ఉందని వెలుగులోకి రాదు. ఆ పెద్ద పెద్ద వాళ్ళని కనుక పట్టుకుంటే డెఫినెట్గా వాస్తవాలకు. ఎందుకంటే అసలు విజయసాయి రెడ్డికి అసలు ఎవరు చెప్పారండి ఆయన హార్ట్ అటాక్ చచ్చిపోయారండి? తర్వాత ఇంకోటి అన్నాడండి, రెండో స్టేట్మెంట్ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత, లేదు చంద్రబాబు నాయుడే చంపించాడు. చంద్రబాబు నాయుడు చంపించాడా? ఎగ్జామ్ చేయండి, ఎగ్జామ్ చేసి విచారణ జరపండి. సాయి విజయసాయి రెడ్డి గారు మీకు ఎలా తెలిసింది ఇది? చంద్రబాబు నాయుడు చంపించాడా లేకపోతే హార్ట్ అటాక్ చచ్చిపోయాడా, ఈ సమాచారం అంతా నీకు ఎలా వచ్చింది చెప్పండి అని చెప్పేసి ఆయన విచారణ చేయమనండి. ఎందుకు చేయట్లేదు విజయసాయి రెడ్డిని? ఈయన లాబింగ్ ఢిల్లీలో చేస్తున్నాడు అనేది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వివేకానంద రెడ్డి గారి కేసు విచారణ సక్రమంగా జరిగితే జరగడం ఇష్టం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సునీతారెడ్డి గారు కూడా అదే చెప్తా ఉంది, వాళ్ళకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలుసు, మరికొంతమందికి తెలుసు, ఎవరు చంపారు, ఏ విధంగా కుట్ర పన్నారనే విషయాలు తెలుసు, వాళ్ళని విచారించాలంటుంది. కానీ ఎందుకు ఆ దిశలో సిబిఐ వెళ్ళటం లేదు? వాచ్మ్యాన్నో లేకపోతే ఆయనతో సహకారం ఉండే పాప 20 సంవత్సరాలు 26 సంవత్సరాలు సునీల్ యాదవ్నో లేకపోతే ఇలాంటి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తా ఉంది? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టము శ్రీశైలం గారు, ఇక్కడ అమాయకుల్ని ఇరికించడానికి సిబిఐ ప్రయత్నం చేస్తా ఉంది. సిబిఐ మీద విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి ఇంత జాప్యం. ఏమంటే మన ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి, మన భారతదేశ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి మంచి పేరు ఉంది, ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేసేస్తారని. అలాంటిది సిబిఐది 2019 నుంచి 15/3/2019 జరిగిందండి ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసు ఒక కొలిక్ రాలేదు అని అంటే దీని మీద ఎంత పొలిటికల్ ఒత్తిళ్లు ఉన్నాయో, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయో, దీంట్లో ఎంతమంద పెద్ద తలకాయలు ఉన్నాయో వేరే చెప్పడానికి అవసరం లేదు. గుడిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, ముప్పాల సుబ్బారావు గారు స్పష్టంగా ఈ కేసు కూడా సత్యం బాబు లాగా సునీల్ యాదవ్ కాబోతున్నాడు, అయేషా మీరా కేసులో జరిగినటువంటి తప్పిదాలే వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కూడా జరగబోతున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. మీరు ఎలా స్పందిస్తారు ఈ అంశం పైన? ఇప్పుడు ముందు నుంచి ఈ హత్య జరిగినప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినప్పుడు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఎంత చెప్పారు, మన ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద మోపినటువంటి చేసినటువంటి ఆరోపణలు అన్ని రకాలైనటువంటివి చేశారు రకరకాలుగా. సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇప్పుడు ఎందుకు మీరు అంటే మాత్రం ప్రజలకు తెలవదా సార్? ఇప్పుడు ఎవరినో పెడితే ఏదో చేయదలుచుకుంటే ఏదో చేస్తే అలా అంగీకరించేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు మనం చూశారు ఒక ఛార్జ్ షీట్ విషయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి ఛార్జ్ షీట్ నా చీఫ్ ఇంతవరకు నేను చూడలేదు నా కెరీర్ లో అని చెప్పని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్ చేసేటువంటి పరిస్థితి, అంటే ఇష్టానుసారం కేసులు రిజిస్టర్ చేయటం, ఇష్టానుసారం అరెస్టులు చూపించడం, లేదంటే ఎవరిష్టం వచ్చినట్టుగా ఏదో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే ఎవరు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దానికి బాధ్యులు అవుతారు సార్. ఇది చరిత్ర చెప్తున్నటువంటి, నేను చాలా సార్లు టీవీల ద్వారా చెప్తా ఉంటాను, మిగిలిన సందర్భాల్లో కూడా చెప్తా ఉంటాను, ఏదో కాకతాళీయంగానో ఆకతాయితనంగానో
ఇన్వెస్టిగేషన్ చేసి లేదంటే ఏదో అరెస్ట్ చేసే రోజులు పోయి చాలా కాలం అయింది. చాలా ఈ రోజు ఇన్వెస్టిగేట్ ఏదో అప్రాప్రియేట్ గా చేయకుండా ప్రాపర్ గా ఎవిడెన్స్ కాకుండా ఏదో జరిగిందంటే జరిగింది అయిందంటే అయింది అన్నట్టుగా కనుక చేస్తే తర్వాత పర్యవసానాలను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే ఫేస్ చేస్తారన్న సందర్భం ఉంటుంది. అందుకే కాబట్టి అంటే ఎవరిని పడితే వాటి ఇందాక రమ్మట్టుగా అట్లా చేయడం కాదు, కానీ అట్లా చేస్తా అలా చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళ మీద అవకాశం వస్తే అది పక్కన పెడితే నేను పదే పదే ప్రశ్నించేది ఏమంటే సరే ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ పాటికే నిర్ధారించాల్సింది, ఈ పాటికంటే ఎప్పుడుకోనే సిబిఐని ఇచ్చే ముందే నిర్ధారించాల్సింది. అప్పటికే నైతికత ఇందాక చెప్పాను, ఇప్పుడు అధికారంలో ఉండి అది న్యాయస్థానం ఆదేశాల మేరకు సొంత చెల్లెలు ఇలా న్యాయస్థానానికి వెళ్ళి ఆదేశించమని కోరితే ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, చాలా మాటలు చెప్పారు కదా, ఇప్పుడు కూడా దానికి సహకరించట్లేదు అనేది, లేదా సంవత్సరం పైన అయిపోయింది, కొన్ని ముందు 2 సంవత్సరాలు వచ్చింది సిబిఐకి ఇచ్చి 1 సంవత్సరం పైన అయిపోయింది, ఏం జరుగుతా ఉంది, వీటన్నిటి మీద చర్చ వస్తా ఉంటుందిగా శ్రీశైలం గారు ప్రతి మాట్లాడుకుంటారు కదా ఇక్కడ ఇది. ఇప్పుడు దానికి తగినట్టుగా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అనుమానితులకు ఎవరినైతే భావిస్తా ఉన్నారో దర్యాప్తు సంస్థ వారు బయటకు వచ్చి ఇది మా మీద అన్యాయంగా పెట్టేటువంటిది అంటే సరే వాళ్ళు మాట్లాడేటువంటి క్రమం వాటికి సంబంధించిన పక్కన పెడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద వారి మీద ఆరోపణలు చేశారు కదా వీళ్ళందరికీ తెలుసు ఈ విషయాల నుంచి ఆరోపణలు చేసినట్టుగా వచ్చింది కదా పత్రికలకి. మరి ఇది కదా ఇక్కడ గమనించవలసిన అంశం శ్రీశైలం గారు. ముప్పల సుబ్బారావు గారు, వాచ్మెన్ రంగయ్య స్టేట్మెంట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేటటువంటిది 2.5 సంవత్సరాల తర్వాత తీసుకోవడం అనేటటువంటిది ఏ యాంగిల్లో చూడాలి ఈ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ లో? ఒకటి శ్రీశైలం గారు, సిబిఐ విమర్శలకు గురవుతుంది, అది కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇది సిబిఐయా లేకపోతే కంట్రోల్ బై ఇండియన్ గవర్నమెంటా అనేది ప్రజలు చర్చిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి సిబిఐని సక్రమంగా తమ విధులు నిర్వహించకుండా వక్ర మార్గం పంపడానికి ప్రయత్నం చేస్తుందనేటువంటి అనుమానాలు ప్రజల్లో వచ్చినాయి, ఆ విధంగా వాదనలు వచ్చినాయి. ఇంకా దీంట్లో ఒకటి శ్రీశైలం గారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక డాక్టర్తో ఇంట్లోనే ఆ దెబ్బ నరుకులు గాయాలన్నింటి కూడా కుట్లు వేయించారు, పోస్ట్ మార్టం వెళ్ళేటప్పటికి ఈ గాయాల కుట్లు ఉన్నాయి, చనిపోయిన వ్యక్తికి ఏ విధంగా కుట్లేశారు, ఆ కుట్లేసిన డాక్టర్ ఎవరు, ఆ కుట్లేసిన వేయించడానికి కారకులు ఎవరు, ఈ దిశలో ఇన్వెస్టిగేషన్ వెళ్ళకుండా వెళ్తే అసలు ముద్దాయిలు బయటకు వస్తారు. కాబట్టి ఎంఏ కృష్ణారెడ్డి అనే అతను ఫిర్యాదు ఇచ్చాడు ఫస్ట్, ఆ ఫిర్యాదు మీద క్రైమ్ నెంబర్ 84/2019 కట్టారు, ముందుగా అనుమానాస్పద మృతి అని కట్టారు నేరం, తర్వాత దాన్ని మర్డర్ కేసుగా మార్చారు. ఈ ప్రాసెస్ అంతా దీంట్లో జరిగినటువంటి పాత్రదారులు సూత్రదారులు అందరిని కూడా విచారించకుండా ఎప్పుడైతే సిబిఐ జాప్యం చేసుకుంటూ ఒకళ్ళు కొద్ది రోజు ఉండి వెళ్ళిపోవటం ఏమి లేదంటాం ఇంకా కొద్ది రోజులు ఉంటాం అలాగా సంవత్సరాల తరబడి ఈ యొక్క జాప్యం జరగడంతో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా బాబాయ్ మీద చిత్తశుద్ధి అంటే ఆటోమేటిక్ గా ఈ సిబిఐ చేసే లోపే ఈ రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరిపించేసి ముద్దాయిల్ని దోషుల్ని నిర్ధారించేసి జైలుకు పంపాల్సిన పరిస్థితి. కాబట్టి ఆయనకు ఆ చిత్తశుద్ధి లేదు అనేది ఆల్రెడీ సిబిఐ చేసే వరకు ఆయన నిర్వహించిన వ్యవహార శైలి, అంతకుముందు ఎన్నికలకు ముందు నుంచి వ్యవహరించిన వ్యవహార శైలి మనం కనుక చూస్తే డెఫినెట్ గా ఆయన యొక్క మరణాన్ని రాజకీయంగా మాత్రం ఉపయోగించుకున్నారు. తర్వాత ఆయన మరణాన్ని పట్ల ఈయనకి శ్రద్ధ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ బాబాయ్ అయినప్పుడు కూడాను పూర్తి అధికారాలు పూర్తి పోలీసు యంత్రాంగం పూర్తి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన చేతిలో ఉన్నప్పుడు కూడాను ఈ యొక్క విచారణ చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహించాడు, దీంట్లో చాలా కుట్ర దాగి ఉందనేది జగమెరిగిన సత్యం అండి. కాబట్టి ఇప్పటికైనా కానీ సిబిఐని ఫ్రీ అండ్ ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా ఆ సిబిఐ మీద ఒత్తిడి లేకుండా చేస్తే ఏమైనా వాస్తవికత తెలిసి పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి తలకాయలందరూ కూడా దీంట్లో ముద్దాయిలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప ఇదే విధంగా సిబిఐ మీద ఒత్తిడి రాజకీయ ఒత్తిడులు వస్తే ఇది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగదు, అసలు నేరస్తులను బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు, కామన్గా ఆయన పక్కన చూసి తిరిగే వాళ్ళను. ఒకటి ఇక నాకు ఒక డౌట్ శ్రీశైలం గారు, ఇప్పుడు రంగన్నకి 8 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఇలాగా చంపడానికి ప్రయత్నం చేశారనేది ఎలా తెలుసుద్ది ఆయనకి ఒక వాచ్మెన్కి?
వాచ్మ్యాన్ కి ఆయన్ని వివేకానంద రెడ్డి గారిని చంపడానికి ఇన్ని కోట్లు ఇచ్చారు, ఇన్ని కోట్లు ఇచ్చి చంపించారు అని చెప్పేసి ఎలా తెలుస్తుంది? ఇది ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళకి ఇదంతా ఏదో ఒక కుట్ర జరుగుతుంది చుట్టూను, ఆ కుట్రలోంచి ఇవన్నీ చేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను దీంట్లో చాలా మంది సాక్షులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రావడానికి భయపడతా ఉన్నారు. ఒకటి సాక్షులకు రక్షణ లేని పరిస్థితి. మొన్న రంగన్ను కూడా తీసుకెళ్లిపోయి 164 స్టేట్మెంట్ అయిన తర్వాత రోడ్డు మీద వదిలేశారు. ఆయన బిక్కి బిక్కు అంటూ ఎవరు నన్ను చంపుతారో ఎవరు కొడతారో అని చెప్పేసి భయంతో వస్తున్న సంఘటనలు మనం చూసాము. కాబట్టి ఇక్కడ సాక్షులకి రక్షణ కల్పించడం, విట్నెస్లకి మనోధైర్యాన్ని కలిగించడం, మాకు రక్షణ ఉంది మా పర్లేదు మేము ఏం చెప్పినారండి అభిప్రాయం కనుక ఆ యొక్క ప్రజల్లో ఆ యొక్క సాక్షుల్లో ఆ సాక్ష్యం చెప్పాల్సిన వాళ్ళు కనుక కలగజేయకపోతే నోబడీ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ఎవిడెన్స్ ఈ యొక్క నేరం గురించి చెప్పడానికి ఎవరు ముందుకు రారండి. కాబట్టి అక్కడ టోటల్గా సిబిఐ ఫెయిల్ అయింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ఇది ఒక దేశ చరిత్రలోనే ఒక ప్రముఖుడు హత్య కేసుని ఇంత నిర్లక్ష్యంగా ఇంత జాప్యం చేసేసి అసలు నేరస్తులు కాకుండా ఏదో తూతూమంతనంగా ఇన్వెస్టిగేషన్ జరిగిన చరిత్ర దేశ చరిత్రలో ఇక్కడ లేదని నేను భావిస్తాను. ఎస్, గుడివాడ రామకృష్ణ ప్రసాద్ గారు, సునీల్ యాదవ్ యొక్క భార్య స్వయంగా మీడియా కాన్ఫరెన్స్ లో వివేకానంద రెడ్డి గారు దైవ సమానులు, ఆయన మా ఇంటికి చాలా సార్లు వచ్చారు, ఆయనను హత్య చేయడానికి మేము ఏ క్షణంలో కూడా పూనుకోము, మా హస్బెండ్ ఈ హత్య చేయలేదు, అకారణంగా ఇరికిస్తున్నారనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాజకీయ యాంగిల్లో మీరు ఎలా స్పందిస్తారు ఈ అంశం పైన? అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు సారీ ఇప్పుడు ఎప్పుడోనే ఈ వాస్తవాలన్నీ బయటికి రావాల్సింది. వాస్తవాలను కప్పిపుచ్చటం అనేది ఇక్కడ దురదృష్టకరమైనటువంటి తీవ్రంగా పరిగణించవలసినటువంటి పరిణామం, ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం, అది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటున్నారు ఇప్పుడు. అది సో ఇప్పుడు ఈయన పాత్ర ఎక్కడుంది, ఈయన పాత్ర ఏముంది, ఎలా లేదా ఏంటి అనేది అంటే పూర్తిగా నాకైతే ఇప్పుడు దానిలో ఏ చేసినప్పుడు ఎక్కడ అంటే ఏ అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ ద స్టోరీ, ఇప్పుడు వాట్ ఈస్ ద బిహైండ్ ద మర్డర్ ఆఫ్ ది డిసీజ్డ్ వివేకానంద రెడ్డి గారు అనేది ఎవరికి అది స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే మన పత్రికల్లో వచ్చే కథనాల ఆధారంగా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి నేను మాట్లాడను, కానీ ఎందుకంటున్నానంటే అది అదే ఇక్కడ ఇప్పుడు ఎవరిని ముద్దాయిలుగా పెడుతున్నారు, ఎందుకు పెట్టాల్సి వస్తా ఉంది, అసలు ఒరిజినల్ అసలు ఏం జరిగింది అనే స్టోరీని చెప్పాల్సినటువంటి బాధ్యత దర్యాప్తు సంస్థ మీద ఉంటుంది. అది ఇందాక సుబ్బారావు చెప్పినట్టుగా అది అమాయకులు దానిలో బలి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా దర్యాప్తు సంస్థ మీదే ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఏదైనా బయాసుడుగా కానీ లేదా ప్రెజర్స్ కానీ ఇలా ఏదైనా అటు ఇటుగా చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాన్ని మూల్యం చెక్కించుకునేటువంటి పరిస్థితి కూడా ప్రతి సందర్భంలోనూ ప్రతి కేసులోనూ ఉంటుంది. ప్రత్యేకించి ఇటువంటి కేసులు ఏంటంటే ఇది న్యాయస్థానాల యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళ దృష్టిలో ఉంటుంది కాబట్టి న్యాయస్థానాల యొక్క పర్యవేక్షణలో జరిగేటువంటిది, వాళ్ళ ఆదేశాల ప్రకారం జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్స్ కాబట్టి ప్రతి ఏ నిమిషంలో అయినా వాళ్ళు ఇంటర్ఫీర్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా సరైన ఆధారాలు లేకుండా లేదా సరైనటువంటి ఒక సక్రమమైనటువంటి దర్యాప్తుని ఒక క్రమ పద్ధతిలో కాకుండా చేస్తే మాత్రం దానికి నేను ఇందాక చెప్పాను కాబట్టి అది చేసే వరకే కాకుండా అన్ని మళ్ళీ ఎందుకంటే దర్యాప్తు ముందే చెప్పాను కదా ఒక ఛార్జ్ షీట్కి సంబంధించి ఫైల్ చేస్తే ఆ ఛార్జ్ షీట్ చూసి దీన్ని సిబిఐకి ఎందుకు ఇవ్వకూడదు, సిబిఐతో మళ్ళీ రీ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయించకూడదు అని చెప్పి అన్నటువంటి సందర్భాన్ని ఇందాక చెప్పాను నిన్నగా మొన్న జరిగింది. అది ఇలా చాలా సార్లు కూడా జరిగింది, ఇక్కడ ఒకసారి కాదు చాలా చాట్ల. ఒకవేళ ఏదైనా బయాసుడిగా ఇంకోటో ఏదో ఎట్లా పడితే అట్లా చేస్తే అది మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేపించిన సందర్భాలు, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆఫీసర్లు పక్షపాతంగా వరిస్తే వాళ్ళ మీద కేసులు కట్టి జైలుకి పంపించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి దేశంలో రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడు మన అందుకని చెప్పి నేను అనేది అందుకని చూద్దాం ఇది ఖచ్చితంగా ఒకటి హత్య చేసిన దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏదో దాస్తన్నాడు అనేది ప్రజలందరికీ తెలుసు. ముఖ్యమంత్రికి సంబంధించి సమాచారం ఖచ్చితంగా ఎందుకంటే కొంతకాలం పాటు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు చేసినప్పుడు ఖచ్చితంగా ఒక కీలకమైన సమాచారం కానీ ఏదైనా ఉంటే కొన్ని విషయాలు అక్కడ ఉండుండాలి, లేదు ఎందుకు తిరిగి తీసుకోవట్లేదు సొంత బాబాయ్ పైపెచ్చు కాబట్టి ఇవన్నీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ సమాధానం కూడా ఇప్పుడు చేసే దర్యాప్తు చేసే సంస్థ చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది. ఎందుకు ఏం జరిగింది, ఎందుకు లేట్ అయింది ఇన్వెస్టిగేషన్ చేయడంలో గత ప్రభుత్వంలో జరిగినప్పుడు కానీ లేదా ఈ ప్రభుత్వం మారిన తర్వాత కానీ
ఇప్పుడు కానీ అసలు ఏం జరిగింది ఓవరాల్ గా మొత్తం టోటల్ ఇందాక మీరు చెప్పారు ఎవరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు నా దగ్గర కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి నన్ను కూడా ఇంక్లూడ్ చేయమని పిటిషన్ ఇస్తారు అని చెప్పి అలా వారి దగ్గర ఉంది ఏంటి ఇంకా ఇంకొకళ్ళు మీ దగ్గర ఇంకొకళ్ళ దగ్గర ఏమైనా దీనికి సంబంధించి ఉన్నాయో మొత్తం అన్ని కూడా నేనేమంటానంటే ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్ త్రూ దిస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రాపర్లీ అదర్వైజ్ ఏదైనా ఏదైనా హైడ్ చేసేదో లేదంటే ఏదైనా పార్షియల్ గా చేసే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఇంకా చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని దానికి సంబంధించి న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి అది డిఫరెంట్ గా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను.